ನೀವು ಚಂಪಲ್ಸ್ನ ಅಮ್ಮೈ ಫೋಟೋ ಇದೆ ಅಮೃತ ಡಬ್ಬಿಚ್ಚಿ ತರಣಿ ತಾನು ಚಂಪಮ್ಮನಿ ಎಂದು ಚೆಪ್ತುಂದಿ అది అర్థం కాకే ఈ దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చింది నందిని నువ్వు అమ్మరి అత్తయ్య దగ్గరే ఉండి ఆవిడ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నేను ఈరోజు కంపెనీ పని మీద అమెరికా బయలుదేరుతున్నాను 5 డేస్ లో తిరిగి ఇండియాకి వచ్చేస్తాను ఆ పాప జాగ్రత్త అలాగే అక్క ఉంటాను చక్రవర్తి అలర్ట్ గా ఉన్నారు కదా మేము అందరం అలర్ట్ గానే ఉన్నాం మేడం ఆల్్రెడీ సురేంద్ర బయలుదేరాడు మధ్యలో కారాగిపోతే ఆటో కోసం నడుచుకుంటూ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేబీ 4-5 మినిట్స్ లో వాడు ఇక్కడికి వస్తాడు మేడం వాడు మనకి ప్రాణాలతో కావాలి చక్రవర్తి జాగ్రత్త అలాగే మేడం ఓరి మగడ మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావ్ చెప్పాల్సిందంతా చెప్పాను కదా ఇదిగో నువ్వు అమృత మాటలు నమ్మి దాన్ని చంపడానికి డీల్ తీసుకొనొచ్చావ్ జీవితాలు మాకు గుండెల రైళ్లు పరిగెడుతున్నాయి నీకు దండం పెడతాను ఇప్పట్లో నాకు ఫోన్ చేయకు అరే ఏంటి కీర్తి అంత భయపడతావు ఓడల బళ్ళు అవుతాయి బళ్ళు ఓడల అవుతాయి అనే సామెత ఉంది అమృత గతంలో నిజాయితీపరురాలైనా ఇప్పుడు ఏ అవసరం పడో మనలాగా మారిపోయిందేమో ఎవడికి తెలుసు కీర్తి ఓరి మగడ ఇంతసేపు ఇంటికొచ్చి నాకు పిచ్చి లేపావు మళ్ళీ ఫోన్లో మొదలు పెట్టావా ఇదిగో నీకు ప్రాక్టికల్ గా అమృత గురించి తెలీదు తెలుసుంటే దాని ఫోటో చూడగానే నీకు తడిసిపోయేది ఫోటో చూడడం ఏంటి కీర్తి ఇంటికెళ్ళి అమృతనే కలిస్తే పైగా లక్ష్మీపతి అలీ మనలాంటి ఒక రౌడీయే పైగా నీ పని అవ్వాలంటే అమృత దగ్గరికి వెళ్ళు అని దగ్గరుండి పంపించాడు నువ్వేమో అమృత అది ఇదని తెగ భయపడిపోతున్నావు నాకు డబ్బిచ్చి ఫోటో ఇచ్చి చంపేయమని చెప్పిందంటే నువ్వేమో నా మాట నమ్మట్లేదు నిజంగా అమృత చంపమని నీకు ఫోటో ఇచ్చిందే అనుకో తనకు నువ్వు తప్ప ఇంకెవరు దొరకలేదా నువ్వు తప్ప ఇంకెవరు ఇక్కడ తోపుల్లేరా ఇదిగో ఎవరు తనని తాను చంపమని డీల్ ఇవ్వరు ఒకవేళ నీతో అమృత డీల్ కుదుర్చుకున్నా అది ఏం పర్పస్ పెట్టుకుందో ఏమో ఆ శర్వాణి ఆ అమృత ఇప్పుడు సీక్రెట్ గా అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారేమో విసిగించుకు సురేంద్ర నీకు దండం పెడతాను మమ్మల్ని వదిలేసి నీకెంత చెప్పినా బురకెక్కదని నాకు అర్థమైంది
నాకిప్పుడు అక్షరం తీసుకొచ్చి నా చేతిలో పెట్టే వ్యక్తి అమృత ఒక్కతే నా పాపను ప్రతికించుకోవడం కోసమైన నేను అమృత ఇచ్చిన డీల్ని ఒప్పుకోక తప్పదు నీ కర్మ నీ చావు నువ్వు చావు నన్ను మాత్రం వదిలేసేయ్ ఇంత భయం పెట్టుకొని అసలు ఇన్నాళ్ళు ఈ కీర్తి దందా ఎలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు చక్రవర్తి మేడం వీడేమైనా చెప్పాడా లేదు మేడం ఎంత కొట్టినా కూడా సమాధానం చెప్పడం లేదు నీ పేరేంట్రా నీ పేరేంటి సురేంద్ర మేడం ఈ అమ్మాయిని ఎందుకు చంపావు ఏంటి మేడం ఇదో కొత్త కేసా అసలు ఎవడ్రా నువ్వు లాస్ట్ టైం కేరళ నుంచి వెతుక్కుంటూ మక్షర కోసం వచ్చా ఇప్పుడు మక్షర చూస్తుండగానే ఈ అమ్మాయిని మర్డర్ చేసా అసలు నీ వెనకల ఎవరున్నారా మేడం మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు అసలు ఈ అమ్మాయి ఎవరో తెలియదు ఆ మర్డర్ గురించి కూడా తెలియదు నువ్వు అంత ఈజీగా నిజం ఎందుకు ఒప్పుకుంటావురా నీ చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు మేడం వీడి దగ్గర ఈ ఫోటో దొరికింది మేడం ఫోటోనా
అక్క ఫోటో. ఈ ఫోటో నీ దగ్గర ఎందుకు ఉందిరా? అమృత ఎవడకు తెలుసా? ఇప్పుడు నా ప్రాణం పోయినా నోరు విప్పకూడదు, లేదంటే కొత్త సమస్యలు నీ నా మీదకే వస్తాయి. అడుగుతుంటే సైలెంట్ గా ఉంటావేంట్రా? చెప్పు, అమృత ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏంటి మేడం, ఒకసారి అక్షర అంటారు, ఇంకోసారి మడ్ర అంటారు, ఇప్పుడేమో అమృత అంటున్నారు. మీరు నా మీద ఎన్ని కేసులు పెట్టినా, మీరు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా, నా దగ్గర సమాధానం ఒక్కటే. నాకేం తెలీదు, ఏదో ఒక కేసు అనుకుంటే కేసులన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయంట్రా. అమృత ఫోటోని ఎందుకు పట్టుకొని తిరుగుతున్నావు? చెప్పరా, చెప్పు. నాలంటోడు ఇలా ఫోటోలు ఎందుకు పట్టుకొని తిరుగుతాడు మీకు తెలియదా? చంపడానికి తిరుగుతున్నా. ఒక పెద్ద ఉలై ఈ ఫోటో నాకిచ్చింది. మీకంటే స్ట్రాంగ్ పర్సన్ ఆ లేడీ విలన్. అమృతను చంపేస్తే కోటి రూపాయలు ఇస్తానని చెప్పింది. ఆ డబ్బు కూడా ఆవిడ అడ్వాన్స్ గా ఇచ్చింది. అనుకున్న టైం ప్రకారం ఆవిడ చంపడానికి ఒప్పుకున్నాను. నువ్వు నా ముందే కూర్చొని అమృతని చంపుతానంటావా? చక్రవర్తి మేడం, వీడైనా కూతుని కిడ్నాప్ చేసింటాడు, వీడే మర్డర్ చేసి ఇప్పుడు అమృతనే చంపుతానంటున్నాడు. నేనుండగా అమృతని ఎలా చంపుతాడో నేను చూస్తాను. కానిస్టేబుల్స్, రే చెప్పరా, ఎవరా లేడీ, ఎవరా లేడీ విలన్? అమృతని చంపమని చెప్పింది ఎవరు చెప్పరా? స్టాప్. వీడి వెనకాల ఏదో నెట్వర్క్ ఉంది. వీడు చేస్తే చాలా విషయాలు కన్నుమరుగవుతాయి. చక్రవర్తి, డాక్టర్ని పిలిపించి వీడికి ఇక్కడే ట్రీట్మెంట్ జరిపించండి. వీడు స్పృహలోకి రాగానే నిజం చెప్పే వరకు మళ్ళీ కొడుతూనే ఉండండి. వీడు అమృతని టార్గెట్ చేస్తాడా? చెప్తా వీడి సంగతి. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికూనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా. చిన్ని నవ్వులే
అదేలా ఉన్నా ఏంటి శర్వాణి ఈ ఫోటో ఇప్పుడు నాకెందుకు ఇస్తున్నావు అక్షర చెప్పిన వ్యక్తిని అదే ఆ సురేంద్ర గారిని కస్టడీలోకి తీసుకొని నా స్టైల్ ఇంట్రాగేషన్ చేశాను రేను దానికి ఈ ఫోటోకి సంబంధం ఏంటి శర్వాణి వాడు తనని చంపడానికి పథకం వేస్తున్నాడు రేను శర్వాణి అమృతని వాడెందుకు చంపాలనుకుంటున్నాడు నా పేరు అమృత 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 వాడెవడు అమృతని చంపాలనుకుంటే నువ్వు సైలెంట్ గా ఎందుకున్నావు శర్వాణి అసలు వాడెవడు వాడి వెనకాల ఎవరెవరున్నారో తెలుసుకోలేదా ఆల్రెడీ మా వాళ్ళ ఆపణలోనే ఉన్నారు నేను వాణ్ణి ఉతికి ఆరేస్తున్నారు సరే ఈ విషయం మరి అమృతకి చెప్పావా నేనేలా చెప్పాను నేను మను అమృత ఎప్పుడో విడిపోయాం మర్చిపోయావా తనకేదో థ్రెట్ ఉందని తెలిసిన తరువాత కూడా ఇంకా పగలు ప్రతీకారాలు పట్టుకుని కూర్చుంటే ఎలా శర్వాణి ఇలా ఆలోచిస్తే ఎలా వెంటనే ఈ విషయం అమృతకి చెప్పేద్దాం శర్వాణి నాకు తనతో చెప్పాలనే ఉంది కానీ ఎలా వెళ్ళి చెప్పను రేను మనం తనని చాలాసార్లు ఈ ఇంట్లోనే ఇన్సల్ట్ చేసి పంపించాం పాత విషయాలన్నీ మర్చిపోయావా శర్వాణి మనం తనని ఇన్సల్ట్ చేసి పంపించాం కానీ తను మనల్ని ఎప్పుడు ఇన్సల్ట్ చేయలేదు పైగా తను మనతో కలిసిపోవడానికి ఎంత ఆరాటపడింది అందుకే రేను నేను వెళ్ళి అమృతని కలిసి విషయం చెప్పాలని ఉన్నా తనని వెళ్ళి ఎలా కలవాలో నాకు అర్థం కావడం లేదే పోనీ నీకు తోడుగా నేను వస్తాను శర్వాణి ఇద్దరం కలిసి అమృతని కలుద్దాం వద్దురేను తనిప్పుడు ఏ స్టేజ్లో ఉందో ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో ఎలాంటి మూడ్లో ఉందో ఏమో నేను వెళ్ళి కలుస్తాను తను ఒకవేళ నెగిటివ్గా మాట్లాడినా పోలీస్ ఆఫీసర్గా తట్టుకునే శక్తి నాకుంది అదేంటి శర్వాణి అమృత ఎప్పుడూ అలా మాట్లాడదని నీకు తెలీదా నీ మైండ్లో నెగిటివ్ ఆలోచనని పక్కన పెట్టి వెళ్ళి కలిసిరా శర్వాణి శర్వాణి ఇంకా ఆలోచిస్తున్నావేంటి ఏం లేదు రేను వాడెవడో కేరళ నుంచి మన అక్షరాన్ని వెతుక్కుంటూ వచ్చాడనుకుంటే వాడు మర్డర్ చేస్తుంటేనే మన అక్షర చూశానని చెప్తుంది కొత్తగా అమృత ఫోటో వాడి దగ్గరుంది ఒక వ్యక్తికి ఇన్ని విషయాల్లో ప్రమేయం ఉండడు ఏంటి రేను ఒకవేళ ఉన్నా అక్షరకు అమృతకు మన అక్షర చూసిన మర్డర్కి అసలు ఏంటి సంబంధం వాడి వెనకాల ఏదో జరుగుతుంది రేను అక్షరాన్ని కాపాడుకున్నట్లే అమృతని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీదుంది ఈ విషయం అమృతకి రేపే వెళ్ళి చెప్పొస్తాను నేను
చక్రవర్తి, నేను రేపు అమృతను కలవాలి. తను లోకల్లోనే ఉందో లేదో తెలుసుకుని నాకు మార్నింగ్ ఫోన్ చెయ్యి. అలాగే మేడం. రేణు, నేను అమృతను కలుస్తాను, సరేనా? అమృతని కలిసి విషయం చెప్తాను.